పిల్లలందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది, దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది. నేను చూస్తూ ఉన్నది, నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈరోజు దానికోసమే ప్రాథమిక స్థాయి నుంచే అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి టోఫుల్ పరీక్షకు కూడా మన పిల్లలందరినీ కూడా సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫుల్ నిర్వహణ సంస్థ ETSతో, అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ETSతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు టోఫుల్ ను ఒక సబ్జెక్ట్ గా, ఒక పీరియడ్ గా, దానికి ఒక పీరియడ్ కేటాయిస్తూ టోఫుల్ ను 3వ తరగతి నుంచే తర్ఫీదు ఇచ్చేట్టుగా ప్రతి క్లాస్లోను 3వ తరగతి నుంచి ప్రతి అడుగులోనూ కూడా ఒక పీరియడ్ గా దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ, దాన్ని ఒక సబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తూ ఈరోజు టోఫుల్ ను కూడా మన కరికులంలోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఈ పిల్లలంతా ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్. వీరంతా కూడా మన వెలుగులు. వీరంతా మన తర్వాత కూడా, మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలిపే మన భవిష్యత్తు, మన వారసులు వీరంతా. వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి, ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. మనందరి గుర్తు ఫ్యాన్, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు వెయ్యాలి, వెయ్యాలి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు వెయ్యాలి, వెయ్యాలి.